మరి పోరగా బలికి ఓదవా పౌరయ్యారా అని అంటే, నేను బోను మా టీషర్ట్ కొడుతుంది పో నేను బోను అని ఓడ అంటాడు. ఓరా అని రోజు మాట వాడా బరికి పొదువయ్యి పాడైతుంది రా ఇంకెన్నడు పోతావురా అంటే, నేను ఇవాళ ఓడి పో రేపు పోతా అని ఇగో గీతీరుగా కన్న కథలు పెట్టిస్తారు తల్లిదండ్రులు. అంతే నాన్నరా ఊర పోంచి కానీ గీ ఊళ్ళే మాత్రం నీకు దండం పెడితే వద్దంటుంటే పోరగాళ్ళు బడికి ఉరుకులో పెడుతుందట. అంటే ఏంది గమ్మతి అమ్మా, మరి ఏందో ఏం కథ, మనం కూడా చూద్దాం పరి బిడ్డలారా. ఇవాళ రేపట్ల పోరగాళ్ళను బడికి పంపలేక సాగదోలలేక బుజ్జగించలేక సచ్చి బతుకుతున్నారట తల్లిదండ్రులు. అంతే నాన్నరా, ఇంక బడికి పోర్రా మాయే గాని అంటే ఏదో ఒక వంక చెప్పి ముడుసవానం వేసి నాటకాలు ఆడతారు. స్కూల్ పోవే అమ్మ కానీ అంటే కుర్రు అనుకుంటా నేల గీతలు గీసుకుంటా మంకు చేసుకుంటా ఈడిగిల్ల పడి నానా రాశంగం చేస్తారు పోరగాళ్ళు. కానీ బొంబాయి దగ్గి పంతులమ్మ చేసిన పనికి అమ్మా పోరగాళ్ళు వద్దంటుంటే బడికి ఉరుకుతున్నారట. మరి ఏం చేసిందో ఏం కథ, మనం కూడా ఒక్కసారి ఆడకిద్దామో. ఇదన్నట్టు కథ. బొంబాయిలో 2వ తరగతి చదివే పోరగాళ్ళ కోసం ఈ పోరగాళ్ళతోటే బేల్పూరి తయారు చేయించి ఈ ఋషికి పోరగాళ్ళను అలవాటు చేసేసరికి ఇక నేను పోతా బడికి అని మురుసుకుంటా పోయి చదువుకొని వస్తున్నారట ఈ పోరగాళ్ళు. అంటే చూడూరి, పంతులమ్మ ఎంత రామసక్కని ఉపాయం చేసిందో, ఇక మరి మన తెలంగాణలో మన చదువు పంతులు ఎన్నడ చేస్తారో ఏం కథ పోర్రాకి ఉపాయం అని ఎదురు చూస్తూ ఉన్నారట పోరగాళ్ళు. మరి ఎన్నడైతుందో చూద్దాం కథ. ఇంకా గీ బిడ్డలారా, నేను పట్టుకొచ్చిన శుద్ధులు వార్తలు ముచ్చట్లు ముద్దుకున్నాయా? ఇక రేపటి నుంచి ఇంకా మంచిగా మాలు మసాలా కలిపిన ముచ్చట్లు పట్టుకొని వస్తూనే ఉంటా. మీరు చూస్తూనే ఉండాలి మన ప్రైమ్ 9 న్యూస్ ఉంటా బిడ్డలారా. శరణార్థి